మన భూములకేమో పేద రైతుల భూములకి 10 లక్షలు 12 లక్షలు ఇచ్చి తెలుగుదేశం నాయకుల భూములకు మటుకు 30 లక్షలు 40 లక్షలు 52 లక్షలు ఇలా విచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే నేను ఒకటే అర్థం చేసుకుని నేనుగా నా తేడా చూపించిందంటే అసలు మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళ జనసేన కానీ మీకు అండగా లేకపోతే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా. పని చేయరు, రాష్ట్రం విడిపోతుంటే ఈ రోజున పాపం బీసీ కులాలు ఆంధ్రాకు వస్తే ఓసీలుగా ఉన్నాయి. తెలంగాణలో ఉన్న బీసీ మన ఆంధ్ర బీసీ కులాలు ఓసీలుగా అయిపోయినాయి. దీని గురించి మాట్లాడే ముందు చూపున నాయకుడు ఎంపీలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. అది నాకు ఆవేదన. అందుకని నాకు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకం కాదు, కోపం కాదు, కానీ మీరు అన్యాయం చేశారు. ఈరోజుకి అలాంటి పార్టీతో ముఖ్యమంత్రి గారు జతగట్టి ఎప్పుడు ఆయన ఎవరితో జతగడతారో తెలీదు. అందుకని నాకు అనిపించింది ముఖ్యమంత్రి గారు 2019లో ప్రతి నియోజకవర్గానికి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారి ఆధ్వర్యంలో 25 కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకెళ్తా ఉన్నారు. నేను ఈరోజు మీరందరూ యువత, రాబోయే తరం మీరు నిజంగా డబ్బులే ప్రధానం రాజకీయాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరాలి. ఇప్పుడు రోజున నిజంగా డబ్బులే ప్రధానం అనుకుంటే ఈ దేశంలో ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి అవ్వాలి. డబ్బులు ప్రధానమంత్రులను చేయలేవు, వేల కోట్లు ముఖ్యమంత్రులను చేయలేవు, కానీ ప్రజల్లో ఉన్న గుండెల్లో ఉన్న ప్రేమ బలం ముఖ్యమంత్రులను చేస్తాయి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, మీరు నియోజకవర్గానికి 25 కోట్లు ఖర్చు పెట్టండి, 50 కోట్లు ఖర్చు పెట్టండి, మీరు ముఖ్యమంత్రి అవ్వకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకుండా చూసుకునే బాధ్యత జనసేనది. కడుపు మండున్నాం, మీకు అండగా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారికి అండగా ఉన్నాం, అండగా ఉన్న మాకు వాళ్ళకి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇక్కడ మన లక్ష్మీపురంలో లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే అది కూడా అంట రహస్యంగా పూజలు అంట. మొన్న ఒక పాప 11 రూపాయలు చందా ఇచ్చింది నాకు, 1350 రూపాయలు ఇంత పట్టుకొచ్చింది. తను దాచుకున్న డబ్బు అంట, ఇంత మూటలా పట్టుకొస్తే వద్దు తల్లి నాకు 11 రూపాయలు ఇవ్వని 11 నాణాలు తీసుకుంటే దాని మీద కూడా స్టింగ్ ఆపరేషన్ చేసేలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పసిపాప దగ్గర 11 రూపాయలు దొంగిలించాడు అని చెప్పి దాని మీద కూడా స్టింగ్ ఆపరేషన్ చేసేవాళ్ళు. స్టింగ్ ఆపరేషన్లు ఇక్కడ 400 ఎకరాలు బుట్టాయిగూడెంలో అడవిని దోచుకెళ్తుంటే అవి కనిపించే స్టింగ్ ఆపరేషన్ చేసేవాళ్ళకి వేల కోట్లు దోచేస్తుంటే, అడ్డగోలుగా దోచేస్తుంటే దాని మీద స్టింగ్ ఆపరేషన్ ఎవడు చేయడు. ప్రజా సమస్యల మీద కనీసం నీళ్లు లేవు, ఆకలి, తినడానికి అన్నం లేదని అరకు నుంచి గిరిజనుల దాకా, పోలవరం నిర్వాసితుల దాకా కన్నీళ్లు పడుతున్నాయి, దాని మీద ఎవడు స్టింగ్ ఆపరేషన్ చేయడు, దాని గురించి ఎవడు మాట్లాడు, దాని గురించి ఎవడు మాట్లాడు, దాని గురించి వార్తలు రాయరు. అలా అయిపోయింది, మన దగ్గర ఛానల్స్ లేవు, మన దగ్గర పేపర్లు లేవు. మీ ఫేస్బుక్లో నా పేపర్లు, మీ వాట్సాప్లో నా పేపర్లు, మీ యూట్యూబ్లో నా పేపర్లు, నా ఛానల్స్. మార్పు ఎందుకు రోజు వచ్చుదాం, బద్దలగొట్టి మార్పు తీసుకొచ్చి తీరుతాం, తీసుకొచ్చి తీరుతాం. ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను స్థాపిస్తాం,
బాధ్యతతో కూడిన సమాంతర రాజకీయాన్ని నిలబెడతాం.